హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో వినూత్న పథకమైనటువంటి అమ్మఒడి పథకానికి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఆ కొత్త రూల్స్ అనేవి నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. అయితే ప్రతి ఒక్కరికి 2022లో ఖచ్చితంగా అమౌంట్ పడాలంటే ఏం చేయాలి, అలాగే ఈ అమౌంట్కి బదులు ల్యాప్టాప్ తీసుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి, చూస్తే మీకు వివరాలు అంటే అర్థమవుతాయి. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు తప్పకుండా మన ఛానల్ మీకు తెలియజేస్తుంటాను. మిత్రులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫాలో అవ్వండి. అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ అయితే మిస్ అవ్వదు, నేను తెస్తూ ఉంటాను కాబట్టి. ఇంకా ఆలోచన చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, అయితే ఏపీలో 9వ తరగతి నుంచి 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు కూడా ల్యాప్టాప్లు అయితే అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద ల్యాప్టాప్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డ్యూయల్ రోర్ కోర్ ప్రాసెస్, 4GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్, 14-inch స్క్రీను, విండోస్ 10, ఓపెన్ ఆఫీస్, ఈ విధంగా కాన్ఫిగరేషన్ గల ల్యాప్టాప్లు అందించిపోతున్నారు. వీటికి 3 ఏళ్ళ వారంటీ ఉంటుంది. అమ్మఒడి ఆర్థిక సహాయానికి బదులుగా తమ ల్యాప్టాప్లు కావాలని కోరుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీటికి అందిస్తుంది. ల్యాప్టాప్లకు మెయింటెనెన్స్ సమస్యలు ఎదురైతే ఫిర్యాదు ఇచ్చిన వారంలోపే పరిష్కరించేలా సదరు కంపెనీకి షరతు విధించింది. ఫిర్యాదులను గ్రామ వార్డు సచివాలయంలో అందించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఎవరైతే ఏపీలో 9వ తరగతి అలాగే 10వ ప్రస్తుతానికి 9, 10 అనమాట, ఆ తర్వాత ఇంటర్ వాళ్ళకు ఇస్తారనమాట. అయితే ప్రస్తుతానికి 10వ తరగతి 9వ తరగతి విద్యార్థులకు మాత్రం అమ్మఒడి ల్యాప్టాప్లు అందించాలని గురువారం అయితే జీవో జారీ చేయడం జరిగింది, ఉత్తర్వులు జారీ చేశారనమాట. అయితే 14,000 రూపాయలకు బదులుగా ఇచ్చే ఈ ల్యాప్టాప్ అనేది మీకు సుమారుగా 3 సంవత్సరాల వారంటీ అయితే ఉంటుంది. దీనికి ఏదైనా తీసుకున్నటువంటి వారంలోపు ఏదైనా మీకు కంపెనీ ఏది ప్రాబ్లం వస్తే మీరు గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఫిర్యాదు చేసినట్లయితే వాళ్ళైతే రిపేర్ చేసి మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది, అది వారం రోజుల్లోపు. ఏదేమైనా సరే ఈ ల్యాప్టాప్ తీసుకునే వారు మాత్రం ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందంటే మాత్రం ఆన్లైన్ క్లాసులు ఎవరైతే వినియోగించుకుంటారో, అలాగే మంచి వినియోగించుకుంటే మంచిదే జరుగుతుంది, చెడుగు వినియోగించుకుని చెడే జరుగుతుంది. ఏదైనా సరే బాగా వినియోగించుకునే విద్యార్థులు మాత్రం దీన్ని మొదట ఆప్షన్గా తీసుకుంటే బెటరు. అలాగే ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే 14,000 రూపాయల బేస్ అయిన చదివే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ తీసుకుంటే బెటరు. ఏదైనా ఈ ఆప్షన్ మీ అభిప్రాయం పట్ల ఉంటుంది, సో అది తప్పకుండా మిత్రులు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తుంది కాబట్టి. అలాగే ఇటువంటి అప్డేట్స్ మీ డైలీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మిత్రులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.